21 టేబుల్ 15 రౌండ్లు నేడే కౌంటింగ్, ఉదయం 8 గంటల నుంచి మునుగోడు ఓట్ల లెక్కింపు, తొలి అర్ధగంట పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంలు, మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి ఫలితం, ముందుగా చౌటుప్పలు, చివరగా నాంపల్లి మండలాల ఓట్ల లెక్కింపు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు బైపోల్ ఫలితం మరికొన్ని క్షణాల్లో మొదటి ఫలితం రాబోతా ఉంది. మొత్తం 47 మంది బరిలో నిలవగా, ప్రధానంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నడుమ పోటీ నడిచింది. మొత్తం 241,805 ఓటర్లకు 222,192 మంది ఓటేశారు. పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41% నమోదైంది. నల్గొండలోని ఆర్చాల బావి ఎఫ్సీఐ గోదాంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కు ఉదయం 7:30 అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీల్ తొలగిస్తారు. సీల్ ఆల్రెడీ తొలగించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. మరి కాసేపట్లో వస్తుంది, ఇది అవుట్డేట్ అవుతుంది. జగతీగా 8:30 నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్, ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్లను లెక్కిస్తామని, ఆ తర్వాత అరగంటకు అంటే ఉదయం 8:30 ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 టేబుల్ను ఏర్పాటు చేసి 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయిన తర్వాత వీవీప్యాట్లలో ఉన్న స్లిప్లను ర్యాండమ్గా 5 తప్పనిసరిగా చెక్ చేస్తామని చెప్పి ఈవీఎంలో ఏవి వీవీప్యాట్లు ఉంటాయి కదా, అవి ఓటర్ వెరిఫికేషన్ దానికి సంబంధించి దానికే పడ్డదా లేదా ఓటని, అంటే ఇప్పుడు ఈవీఎంలో వచ్చేటువంటి ఓట్లు ఆ వీవీప్యాట్లో ఉన్నాయి ఈక్వల్గా ఉండాలి, సమానంగా షేర్ కావాలి. అంటే సమానంగా మీన్స్ ఎవరికి ఇన్లెంత పడ్డాయో అన్లంతే పడాలి, స్లిప్లు అన్నీ ఉండాలి, ఇదన్నీ ఉండాలి. మొదటి రౌండ్ ఫలితం 9:15 నియోజకవర్గంలో ఫస్ట్ పోలింగ్ స్టేషన్ చౌటుప్పల్ మండలం నుంచి మొదలవుతుంది కాబట్టి ఓట్ల లెక్కింపు కూడా ఈ మండలం నుంచే స్టార్ట్ చేస్తారు. చౌటుప్పల్ మండలంలో మొత్తం 1 నుంచి 68 నెంబర్ వరకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్లను ఓట్లను లెక్కిస్తారు. 47 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో రౌండ్ ఫలితం రావడానికి కనీసం 30 నుంచి 40 నిమిషాల టైం పట్టొచ్చని అధికారులు తెలిపారు. అంటే మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9:15 వరకు వచ్చే అవకాశం ఉంది. చివరగా నాంపల్లి మండలం ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ చెప్పారు. ఇక మండలాల వారీగా పోలింగ్ ఎట్లా అంటే చౌటుప్పల్లో మొత్తం ఓటర్లు 59,433 ఉంటే 55,000 పోలింగ్ జరిగింది. ఇది మండలాల వారీగా జరిగినటువంటి పోలింగ్. కాసేపట్లో మీకు తొలి ఫలితాన్ని అందించబోతా ఉన్నాం. ఏం జరుగుతూ ఉంది, పోస్టల్ బ్యాలెట్లో ఎవరు ముందంజలో ఉన్నారు, ఏం కథ అనేది. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.